नमस्कार अंडी आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारिकी राष्ट्रंलो उन्नटुवंटि अधिकार पार्टी नायकुलंदरिकी कूडा राष्ट्र प्रजल तरपुन तिरुपति प्रजल तरपुन नेनु विज्ञप्ति चेस्तुन्नानंडि दयचेसि ई रेंडु संवत्सराल कालंलो राष्ट्र प्रजलु अन्नी वर्गाल प्रजलु अनेक इब्बंदुलु एदुर्कोन्नारु प्रत्यक्षंगा परोक्षंगा गत संवत्सरं चूसिनट्लयिते जीएसटी तीसुकोच्चिंदि केंद्र प्रभुत्वं नोट्ल रद्दु चेसिंदि పూర్తిగా వ్యాపారస్తులు గాని అన్ని వర్గాల ప్రజలు గాని అతలాకుతలమైపోయి కోలుకోక ముందే కరోనా వచ్చి ఈ రోజు 9 నెలల పాటు దాదాపు ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఎక్కడ వ్యాపారాలు కూడా షట్టర్ లెక్కలేదండి. ఇలాంటి సమయంలో ఆస్తి పన్ను నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 198వ సెక్షన్ ప్రకారం ఈ నూతన విధానం తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే భవనాలు ఉన్నాయో ఇండ్ల నిర్మాణాలు గాని లేదా నూతన నిర్మాణాలు గాని వాణిజ్య సముదాయాలు గాని ఈ నూతన విధానం ద్వారా ఏప్రిల్ 21 నుంచి పన్నులు కట్టాలని చెప్పని మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఈ పన్నులు కట్టాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకునే వాళ్ళండి. ప్రజలు ఎవ్వరు కూడా పన్నులు కట్టే పరిస్థితి లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి గెజెట్ ప్రకారం స్ట్రక్చరల్ వాల్యూ ఆ భవన నిర్మాణం ఎప్పుడు నిర్మించారో దాని ప్రకారం అదే విధంగా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం సబ్ రిజిస్టర్ వాల్యూ అనేది ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇష్టానుసారంగా భూముల రేట్లు పెంచుతూ పోతారండి. ఆ భూముల రేట్లు పెరిగినప్పుడల్లా మీరు పన్నులు పెంచుతూ పోతే మరి ప్రజల ఆదాయం పెంచుకునేది ఎలా పెరుగుతుందండి? బాడుగలు ఎలా పెరుగుతాయండి? 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకొని బాడుగలు పెంచుతారండి. గతంలో కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో యాన్యువల్ రెవెన్యూ వాల్యూ ప్రకారం ఇంటి పన్నులు వాణిజ్య పన్నులు నిర్ణయించేవాళ్ళండి. ఇప్పుడు కర్ణాటకలో ఉందండి మీరు తీసుకొస్తున్నటువంటి విధానం. అక్కడ మెట్రోపాలిటన్ సిటీ ఇది తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉందండి. మనకు రాష్ట్ర రాజధాని ఏదో తెలియదు. రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, వ్యాపార లావాదేవీలు లేవు, కరోనా మహమ్మారి, జీఎస్టీ, నోట్ల రద్దు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి గుదిబండలాగా ప్రజల మీద పడతా ఉంటే మీరు ఇలాంటి కష్టకాలంలో ప్రజల మీద పన్నుల భారం మోపితే ఏ విధంగా పన్నులు కట్టాలండి ప్రజలు? ఈ ఒక్కసారి పునరాలోచించండి. మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు పేద ప్రజల కోసం, దానికోసం ఈ విధంగా ప్రజలు నెత్తిన పన్నుల భారం మోపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. పేద ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మీకు ఓట్లేశారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి సమయంలో ఈ విధంగా పన్ను పోటు పడవడం అనేది ఎంతవరకు సమంజసం అండి? మీరు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క, రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఈ విధంగా పన్నుల మోత మోగిస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా బతకాలండి ఈ రాష్ట్రంలో? మాకు వనరులు లేవండి, ఆర్థిక వనరులు లేవు, ఆదాయం లేదు. ఉన్న ఆదాయం అంతా కరోనాతో పూర్తిగా చతకిల పడిపోయింది. వ్యాపారస్తులను అడగండి మీరు, వ్యాపార సంఘ నాయకులు ఉన్నారు, ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు, అదేవిధంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గెజెట్టు ఏ వర్గానికో ఏ మతానికో ఏ కులానికో కాదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి గుదిబండగా మారుతూ ఉంది. దయచేసి నేను ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అధికార పార్టీ నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి, ఈ ఇచ్చినటువంటి గెజెట్ని ఉపసంహరించుకునేలా మీరు ప్రకటన చేయించండి. లేని పక్షంలో నేను ఒక పౌరుడిగా రాష్ట్ర ప్రజల తరపున, తిరుపతి నగర ప్రజల తరపున హైకోర్టుని ఆశ్రయిస్తాను. ఎందుకంటే ఈ పన్నులు కట్టలేరండి. మీరు ఒక్కసారి నగరపాలక సంస్థ కమిషనర్లతో, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది, వారిని కూర్చోబెట్టి అడగండి. శ్రీలక్ష్మి మేడం గారిని గతంలో ఎంతో విధంగా ఎన్నో సంవత్సరాలు వారు పనిచేశారు. ఈ ఇలాంటి గెజెట్ మీరు ఇస్తే ప్రజలు ఏ విధంగా దీన్ని ఆమోదిస్తారనుకున్నారండి? ఇది చాలా దుర్మార్గం అండి. దయచేసి ఈ పన్నుల విధానానికి స్వస్తి పలికి గతంలో ఏదైతే మీరు పన్నులు విధిస్తున్నారో యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి అదే విధానాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో కోర్టుని ఆశ్రయిస్తానని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రజల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ప్రశ్నించండి. ఇది అందరి బాధ్యత, అందరికీ భారం అవుతూ ఉంది, అందరూ భారం మోపాల్సి వస్తుంది, భారాన్ని తట్టుకోలేరు ఎవరు కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా
కమిషనర్ గారికి అర్జీలు పెట్టండి, ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయండి, పార్టీలకు అతీతంగా మనమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పన్నుల విధానాన్ని రద్దు చేయిస్తాము. చేయించే వరకు ప్రజలంతా కూడా సంతకాల సేకరణ, లేఖల సేకరణ, అదే విధంగా కమిషనర్ గారికి విజ్ఞప్తులు సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేయండి. ఈ విషయాన్ని షేర్ చేసి చైతన్యపరిచి దీన్ని రద్దు చేసేంత వరకు పోరాటం చేయాల్సిందిగా నేను అందరు ప్రజలందరికీ కూడా అధికార పార్టీ నాయకులందరికీ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి